హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ పరీక్ష రాయబోయే మరియు కాకి దుస్తులు ధరించబోయే కానిస్టేబుళ్లకు ముందుగానే శుభాకాంక్షలు. మీరు ముందే చెప్తున్నాను, మీరు చాలా దమ్మున్న క్యాండిడేట్లు. ఎందుకంటే ఏ పరీక్షకైనా సరే చదువుకొని రాస్తే ఉద్యోగం వస్తుంది, కానీ మీరు దేహదారుఢ్య పరీక్షలు పాస్ అయ్యారు, ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, మరి చివరి స్టెప్లో మూడో స్టెప్లో ఉన్నారు. మీరు దమ్మున్న క్యాండిడేట్లు అంటున్నాను, ఎందుకంటే దేహదారుఢ్య పరీక్షలో రన్నింగ్లో ఎంత దమ్ము వచ్చినా సరే కంట్రోల్ చేసుకొని పరిగెత్తారు, అందరికంటే ముందున్నారు. ఈరోజు మూడో స్టెప్లో ఉన్నారు. ఆ మూడో స్టెప్లో భాగంగా ఈ మూడు గంటలను మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సింపుల్గా జాబ్ సాధించాలి, ఎలా ధైర్యంగా ఉండాలి అని మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు మీ మిత్రులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి, ఎందుకంటే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ముందుగా కానిస్టేబుల్ అంటేనే సమాజంలో గౌరవం, ఒక భయం. ఎందుకంటే మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, మీ బంధుమిత్రుల్లో ఏ సమస్య వచ్చినా మా కానిస్టేబుల్ ఉన్నాడు అని అతనికి ఫోన్ చేస్తారు, అంటే మీకు ధైర్యం ఎక్కువ అని. మరి సమాజం మొత్తం మిమ్మల్ని చూసి భయపడితే మరి మీరు పరీక్షకు భయపడితే ఎలా? కాబట్టి ధైర్యంగా ఉందాం, కూల్గా ఉందాం, కులాసాగా ఉందాం, ఎందుకంటే మీరు మూడో స్టెప్లో ఉన్నారు. మరి దీనికి సంబంధించి కొన్ని మెలకువలు మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇవి తెలిసినవి కావచ్చు, తెలిస్తే తెలిసినట్టు కాదు, చేస్తే తెలిసినట్టు. కాబట్టి ఖచ్చితంగా ఈ మెలకువలు పాటించండి, ఎందుకంటే పరీక్ష కేంద్రానికి ఖచ్చితంగా అందరూ గంట ముందు వెళ్ళమంటారు. అవును, అది నిజమే, వెళ్ళాలి కూడా, ఎందుకంటే అది మీకు భవిష్యత్తులో ఉద్యోగం తెచ్చిపెట్టే ప్రదేశం, చాలా ఇష్టమైన ప్రదేశం, జీవితాంతం గుర్తుండే ప్రదేశం. కాబట్టి గంట ముందు వెళ్ళి ఆ వాతావరణానికి అలవాటు పడాల్సిందే. ఎవరితో మాట్లాడకుండా చిరునవ్వుతో సమాధానం చెప్పాల్సిందే. చర్చలకు వెళ్లకుండా సైలెంట్గా ఉండాల్సిందే. పరీక్ష లోపలికి వెళ్ళారు అందరికీ తెలుసు, కానీ ఆ ఒత్తిడిలో, టెన్షన్లో, భయంలో ఏం చేస్తారంటే మీ యొక్క డీటెయిల్స్ నింపేటప్పుడు ఏం చేస్తారంటే తప్పులు చేసే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలా గనుక తప్పులు చేస్తే మళ్ళీ మనం పరీక్ష పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పరీక్ష స్టార్ట్ అయింది, కానీ పరీక్షలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే ఒకటి, మీకున్న ప్రశ్నల సంఖ్య 200 ప్రశ్నలు, 200 మార్కులు, సమయం 180 నిమిషాలు. అంటే దీన్ని బట్టి తక్కువ సమయం మనకు ఎక్కువ మార్కులు. నష్టం లేదు, ఎందుకంటే మనం ప్రతి ప్రశ్నను టచ్ చేయడానికి వెళ్ళం. కాబట్టి సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటరే ప్రతి బాల్ని 6 కొట్టడానికి 4 కొట్టడానికి వెళ్ళడు. కాబట్టి మనం కూడా అంతే ఓపికను, సంయమనాన్ని పాటించి ఉద్యోగాన్ని సాధించబోతున్నాం. ప్రశ్న చదవండి, అది వచ్చిందైతే మనం బబ్లింగ్ చేయండి, రాదు అంటే రెండోసారి చదివే ప్రయత్నము మరియు మళ్ళీ చదివే ప్రయత్నం చేయకండి. అప్పుడే మీకు తెలిసిపోతుంది ఈ ప్రశ్న నాకు రాదు అని. ఇలా చదువుకుంటూ పోతే వచ్చిన ప్రశ్నలన్నీ చివరికి ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత నువ్వేమంటావంటే తెలిసి కూడా తప్పులు చేశాను, తెలిసి నేను కాపాడుకుంటే చాలు నీకు ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని నువ్వు గమనించు. ఒక ప్రశ్న వచ్చింది, బబ్లింగ్ చేయి. రెండో ప్రశ్న వచ్చింది, చేయి. రాకపోతే నష్టం లేదు. మొదటి రౌండ్లో మొత్తము 200 ప్రశ్నలకు 50 నుంచి 60 మార్కులు వస్తే చాలు. రెండో రౌండ్లో ధైర్యంగా, భరోసాగా ఒక 40 మార్కులు తెచ్చుకో. 90 మార్కులు అయిపోయాయి, మిగిలినవి కాస్త ఏమీ తెలియలేదు, చివరి అర్ధగంట మిగిలింది, మిగిలించుకో. మిగిలినప్పుడు ఒక్క అంశాన్ని పాటించు, ఏవైతే తక్కువ బబ్లింగ్ చేశావో అవి మాత్రమే, అంటే తక్కువ నెంబర్లో ఉన్న మన ఏబిసిడి సీక్వెన్స్లో వాటిని మాత్రం బబ్లింగ్ చేయి. ఖచ్చితంగా మనకు అదృష్టం కలిసి వస్తుంది, నీ కష్టానికి అవి తోడవుతాయి. ఎందుకంటే పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఎవరు కూడా తెలియని ప్రశ్నలు కూడా చేశాను అని ఎవ్వరు కూడా అనరు, తెలిసినవే తప్పులు చేశాను అంటారు. కాబట్టి తెలిసినవి ముందు, తెలియని తర్వాత. మనకు అది తెలియలేదు అంటే అవి మనకు ఉద్యోగం తెచ్చిపెట్టేది కాదు. వచ్చినవి మనవి, ఉన్నవి మనవి. కాబట్టి చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టి గాల్లో ఉన్నదాన్ని పట్టుకోకు. నువ్వు ఒక యూనిఫామ్ ధరించి లోపలికి వెళ్ళినట్టుగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, కాళ్ళ రగిరేసుకుంటూ బయటికి రా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, కాకి యూనిఫామ్ వేసుకుంటే నీ ఊర్లో వచ్చే గౌరవం ఏమిటి, నీ మిత్రుల్లో వచ్చే గౌరవం ఏమిటి, మీ తల్లిదండ్రులు పడే సంతోషం ఏమిటి అనే అంశాన్ని గమనించు. ఎందుకంటే కాకి దుస్తుల్లో కనుక నువ్వు మరణిస్తే, వృత్తి నిర్వహణలో నువ్వు మరణిస్తే నిన్నేమంటారో తెలుసా, అమరుడయ్యారు, వీర మరణం పొందాడు అని అంటారు. ఈ విషయాన్ని నువ్వు గమనించి నువ్వే భయపడకుండా ధైర్యం చెప్పు, ఎందుకంటే సమాజం నిన్ను చూస్తే భయపడుతుంది, నువ్వే భయపడితేలా. కాబట్టి కృత్రిమ ధైర్యాన్ని సృష్టించుకో. నువ్వు మెంటలీ స్ట్రాంగ్, ఫిజికలీ స్ట్రాంగ్, మిగతా పరీక్షలకు నువ్వు భిన్నం. నీ లోపల ఆరోగ్యవంతమైన శరీరం,
ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అనే విషయాన్ని విస్మరించకు. ధైర్యంగా పరీక్షకు వెళ్ళు, ట్రైనింగ్ వెళ్తున్నట్టుగా వెళ్ళు, పాసింగ్ అవుట్ పరేడ్ నుండి బయటకు వచ్చినట్టుగా రా, తల ఎత్తుకొని లోపలికి వెళ్ళు, కాళ్ళ రెగ్గరేసుకుంటూ బయటికి రా. ఆల్ ద బెస్ట్.